మీరు పెట్టుకున్నటువంటి కాయం మీద వేసి దండం పెట్టండి. తదంగత్వేన కలశారాధనంచ గరిష్యే, మీ ముందున్నటువంటి కలశంలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము కలశం మీద మీ కుడి చేతిని పూర్తిగా మోసుకొట్టండి. నమస్కారాన్ని సమర్పయామి.
అందరూ కూడా ఒకసారి అనండి, అక్షత చేతులు తీసుకొని నేను చెప్పినట్లుగా అనండి. అనయ, ధ్యాన, ఆవాహన, షోడశ, ఉపచార, పూజయ, భగవాన్, సర్వాత్మక, శ్రీమన్, మహాగణపతి, సుప్రీతో జరగకూడదు కాబట్టి అక్షతలతోటి పంపించాను ఆయన. ఇప్పుడు అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి రూపాయికి ఆయనకి మనం లక్ష్మి కుంకుమార్చన చేస్తాము. ఎవరైనా గౌరవం చేసుకోలేని వాళ్ళు ఉంటే గౌరవం చేయండి, లేదంటే రూపాయి కాయను ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం భర్తభర్త్రాయ దాక్షే హేమాభ్రాం వీరవస్త్రాం కరకలిత సుద్ధే పద్మాం వరాంగే మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి మనసులో
రాధిగానం చేశాం. అనేక మానవ చేశాయి రాకపోతే రాధిగానాన్ని విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామోత్పత్తి దుఃఖిడ అలా కాబట్టి ఆ పండు నుంచి కొంత మా దేవాలయం ఈ రోడ్డు వరకు కేటాయిస్తే బాగుంటుందని నేను కవినేగా మానేస్తాను. మరి ఆ భక్తులు రావడం చాలా మంచిది. దయచేసి మా ఎమ్మెల్యే గారు ప్రకాశన్న గారు ఈ 4,60,000 వారు కూడా మా టెంపుల్ కు ఎంతో సహాయం చేశారు. ఒకటి మేము కోరుకున్నది ఒకటే, ఒక రోడ్డు బాగుంటే ఎంతో మంది బాగుంటారు. ఆ రోడ్ బాగోలేదు మాకు, అది ఒకటే మైనస్. అదొకటి సార్ తరఫున కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం, అది ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పి మా యొక్క ప్రార్థన. ప్రతి దౌమం పెరిగే వాతావరణంగా పుట్టినటువంటి ఈరోజు ప్రపంచానికి మనుషులకే కాదు ప్రతి ప్రాణికి కూడా ఆరోగ్యాన్ని అందించే భగవంతుడు ఎవరైనా ధన్వంతరి భగవాన్. అటువంటి భగవాన్ పుట్టినరోజు నాడు మనందరం కూడా పాల్గొనడం చాలా నిజంగా సూర్య పూర్వజన్మ సుఖితం. ఇది కార్యక్రమాన్ని మన పిల్లగానే పుట్టకాయతో చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల ఫోన్ చేసినా కానీ వచ్చి మా అన్న వాళ్ళ అత్తి లీడర్ ఎవరైనా ఎమ్మెల్యే గారు అంటే మన సంజయ్ కుమార్ డాక్టర్ గారిని సవినయంగా దేవాలయం చెప్తున్నాను. నో షర్ట్ ఏ అట్టహాం చేయకుండా ఈ రద్దీ పంచెప్పండి, మీరైనా పేద సాధనకు బడి వర్గాలకు పంచెప్పండి, నేను చేసి పెట్టా అనే మహానుభావులు మనం ఎమ్మెల్యే రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మా ధన్వంతరి ఆలయ పక్షాన్ని కూడా వారిని స్పెషల్గా మీరు కోరగానే ధన్యవాదాలు మేము రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు నిన్న ఒక సంఘటన మీరు చూడండి, నిన్న డాక్టర్ గారి కుమార్తె అల్లుడు వివాహం నిన్న. మరి నిన్న వివాహం జరిగిన రోజు ఇలా ధన్వంతరి భగవాన్ పుట్టినరోజు ఇంత పవిత్ర 2 కార్యక్రమాలు సాధారణంగా డాక్టర్ గారు పాల్గొనడం మనకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం తప్పితే మనకు వేరే కాదు. కాబట్టి మరి అల్లుడు మన బిడ్డ ఇక్కడే కాదు సార్ పెళ్లి కూతురు పెళ్లికి ఒక మన కాల్చిన ఏమన్నమాట మనం సార్ గ్రాండ్గా తెలంగాణ రాష్ట్రంలో జరగటువంటి పెళ్లి జరుగుతుంది సార్, రిసెప్షన్లో ఆ విధంగా జరుగుతున్నాము. ఆ విధంగా కళ్యాణం హైదరాబాద్లో జరిగి మరి రిసెప్షన్ కూడా మీరు చూడండి కొత్త బస్తా నుంచి దాదాపుగా విరూపాక్షి నాలుగు పద్మనాయుడు లాగా పుట్టారు. ఆ రోడ్లు ఈ రోడ్లు రోడ్లు ఇక్కడ సీమా కూడా దారి చూడకుండా వాళ్ళందరూ వచ్చి ఆరోగ్య పని జరిగింది, నేనే చెప్పడం జరిగింది, ఎవరు చెప్పారు కదా సార్ వచ్చిన వాళ్ళందరూ మనిషి పెట్టుకోవాలంటే మా సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఈజీ కదా పడతారు, మనిషికి 2 లక్షలు అవసరం లేదు, మనిషికి వచ్చిన వాళ్ళు మనిషికి పట్టి చెప్పారు. అందుకే ఆ విధంగా భగవంతుడు నిజంగా వారు ఎంత ఉంటారు మరి నిన్న వారికి ఎంత సహకరించకపోయినా భగవంతుడు ఈ రోజు అందుకే ఆ మరి ఫిబ్రవరి చెడు జ్వరం చెందగా ఆ జ్వరం కూడా తగ్గడానికి మా ధన్వంతరి భగవానే కారణం. వెంకటేశ్వర స్వామి శంకరుడు దేవ ఆరోగ్యాలు ఇవ్వడు మనకు డబ్బులు ఇస్తాడు కావచ్చు కానీ ఈ దేవుడు మాత్రం ఆరోగ్యాలు ఇస్తాడు. డాక్టర్ గారికి తొందరగా జ్వరం తగ్గింది, నార్మల్గా అందరికి సేవలు చేసే అదృష్టం భగవంతుడు ధన్వంతరి భగవాన్ ప్రసాదించాలని
వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ ఆ ధన్వంతరి సూర్యనారాయణ భగవానుడు లక్ష్మీదేవి ఉండాలని మేము కోరుకుంటూ ఆలయ పక్షాన వారు వచ్చినందుకు మరి జ్ఞానం రావిష్కరణ చేసినందుకు వారికి ఎన్నో పనులు వల్ల అయినా మనం ప్రేమతో రావడం జరిగింది. కాబట్టి పాల్గొన్న అందరూ కూడా కంటి చూపు ఇచ్చేటువంటి ఒక డాక్టర్ మనకు గ్రామ పట్టణ అధికారిగా జిల్లా అధికారిగా నియమించిన వేదకరాం అనుకున్నాము. నేను స్వామివారి ఎవరికి వచ్చినప్పుడే చెప్పాను, జగిత్యాల పట్టణానికి మన ధన్వంతరి దేవాలయం మన పైభాగంలో ఉంది. అంటే మనం ఇళ్ళలో కూడా దేవుణ్ణి పైభాగంలో పెట్టుకున్నాం. అట్లానే ధన్వంతరి స్వామి సూర్యనారాయణ స్వామితో కలిసి ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పి మన సంజయ్ కుమార్ గారిని మనకు వరంగా ఇచ్చారు. కాబట్టి ఈ జగిత్యాలను ఎప్పుడు కాపాడుతూ కంటి చూపు కంటి వెలుగు ఉండాలని చెప్పి ఒక ధన్వంతరి దేవాలయ అర్చకుడిగా నేను కోరుకుంటున్నాను. భగవానుడి పుట్టినరోజు సందర్భంగా నన్ను ఇక్కడ నూతన క్యాలెండర్ ఆవిష్కరణకి ఆహ్వానించిన రాజన్న గారికి, వాల్దేవశంకర్ గారికి పూర్తిగా లీనమైపోయిన అక్క చెల్లెళ్ళు మాతలు అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఆ భగవంతుని ఆశీస్సులు అందరికి కూడా నేను కూడా ప్రార్థిస్తాను. అమ్మా ధన్వంతరి ఆలయం కట్టాలనే ఆలోచన వచ్చినప్పటి నుండి కూడా ఈ ప్రభులు చాలాసార్లు నన్ను ఎన్నోసార్లు కలవడం జరిగింది. అప్పటికి నేను రాజకీయాలలో లేను, కానీ ఒక డాక్టర్గా బాగానే ఉండింది అందరితోటి. అప్పుడు కూడా నా మంత్రిగా ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది పెద్దలు డాక్టర్ పాలపల్లి మంత్రి గారు కానీ, డాక్టర్ శంకర్ గారు కానీ, ఇక మిగతా ఇక్కడ ఉన్న పెద్దలందరూ, దాతలు కొందరు, గుప్తగా ఇచ్చిన వాళ్ళు అందరూ వల్ల ఇవాళ ఈ చిత్తగుట్ట చెరువు పక్కన బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ ఆలయ నిర్మాణం ఏర్పాటు కావాలి. ఇంతకుముందు పూజారి చెప్పినట్టు, లేకపోతే రాజగోపాల్చారి చెప్పినట్టు, ప్రజల అందరి దీవెనతోటి సపోర్ట్ తోటి భగవంతుని ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యే కూడా అయినా. మరి అయిన తర్వాత పెద్దగా చేయలేకపోయినా కానీ కాకముందే మన ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారం తీసుకొని 1,60,000 మన కాంపౌండ్ దానికోసం సాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఏ గ్రామమైనా బాగుండాలంటే చెరువులు బాగుండాలి. ఇవాళ మన చింతకుంట చెరువు ఒక దుర్గంధంతో నిండిపోయి ఉండేది. ఇవాళ మీరు ఈ ఆలయంలో కూర్చుంటే, ముఖ్యంగా సాయంకాలం వస్తే ఆ లైట్ల వెలుగులల్ల, ఆ బతుకమ్మ మీరు అక్కడికి పోతే ఆ బతుకమ్మ తంతెలు కానీ మిగతా అన్ని కూడా గణేష్ని మధ్యన ఉన్నాడు కానీ ప్రతిరోజు కూడా ఒక బ్రహ్మాండమైన ఉత్సవ శోభ పుట్టిపడే విధంగా మనం ఆ చెరువును చేసుకున్నాం. ఇంకా చాలా చేసుకోవాల్సింది ఇప్పుడు ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెరువుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అప్పుడు దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం, అధికారులు సరైన ప్లానింగ్ లేక అనుకున్నంత కాలేదు. మనం వేరే నియోజకవర్గాలు చూస్తే చొప్పదండి కూడా ఇంతకంటే బ్రహ్మాండం, చొప్పదండి కూడా చిన్న గ్రామం అయినా కానీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ బ్రిడ్జి ఇచ్చడం వల్ల కొంత రాకపోకలకు, అదేవిధంగా ఈ కింది ప్రాంతాల్లో కూడా దళిత సోదరులు ఉంటారు, రేపటి నాడు వాళ్ళు కూడా దానిపైన విహరించడానికి అక్కడ ఇక్కడ చాలా చేయాల్సి ఉంది. మెట్లు కట్టేయాలి, ఒక పార్క్ చేయాలి, అదేవిధంగా ముందర కూడా గేట్ పెట్టాలి. ఏది ఏమైనా చెరువులను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చెరువులే రేపటి నాడు మన జీవనాధారం. మరి ఈనాడు ఈ చెరువు కట్టిన ధన్వంతరి ఆలయం ఇక్కడ ఉంది. నేను ఒక వైపు డాక్టర్లు కూడా, గాడ్ ఆఫ్ మెడిసిన్ అంటారు ధన్వంతరి అంటే, గాడ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. మరి ఈరోజు ఆ భగవంతుని సన్నిధిలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ధన్వంతరి గారి ఆశీస్సులతోటి, వారి దీవెనలతో జగిత్యాల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని చెప్పుకునే అవసరం లేదు.